నమస్కారం మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీకి స్వాగతం సుస్వాగతం ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబి సాహు గారు 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలవారు ముఖ్యంగా చిన్న పిల్లల పేర్లు పవర్ఫుల్ గా ఉండేలా వారి జీవితాన్ని వారి భవిష్యత్తుని నిర్ణయించడంలో ఆమెకి ఆమే సాటి అలాగే వైబ్రేషన్ పద్ధతిలో జీవితాన్ని నిర్ణయించడంలో లెక్కించడంలో దేశ విదేశాల్లో పేరు సంపాదించుకున్నారు అలాగే నేటి కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అత్యంత శక్తివంతమైన నేమ్ కరెక్షన్ వైబ్రేషన్స్ కు అనుగుణంగా చేయగలగటం ఆమెకి ఆమే సాటి మరి ఈ రోజు మనం ప్రస్తావించే అంశాలు ఏంటి పేరు ఎలా ఉండాలి పేరులో ఎంత శక్తి ఉండాలి దీని గురించి మనం ఐబి సాహు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం కరెక్ట్ గా సెట్ అయిన నేమ్ తో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయంటారు మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి ఇక్కడ రెండు పదాలు పడ్డాయి కరెక్ట్ గా సెట్ అయినా అంటే అన్ని పేర్లు కరెక్ట్ గా లేవా లేవండి అన్ని పేర్లు సెట్ అయి ఉండవా ఉండవు సపోజ్ ఒకవేళ మనము తెలుగుని ఇంగ్లీష్లోకి మార్చాము అనుకోండి పద్మ ఒక రకంగా రావడానికి అవకాశం ఉంది PADMA దీంట్లో సెట్టింగ్ ఏముందండి పద్మ ఎవరికైనా పడిపోతుందా పద్మ అనేది ఒక రా మెటీరియల్ స్పెల్లింగ్ అనేది ఇప్పుడు దీన్ని మనము పద్మ అనే దాన్ని ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి అయితే మనం పెడుతున్నామో దాన్ని బట్టి ఒక అక్షరం వేస్తే అప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్కి పద్మ సరిపోతుంది ఇది కేవలం పద్మ గురించే కాదండి ఎనీ నేమ్ ఏ పేరైనా సరే వెరీ ఆర్డినరీ లెవెల్స్లో అది ఎంతవరకు చేయాలో చేస్తుంది సపోజ్ ఏ కరెక్షను లేనటువంటి ఒక పేరు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఇది కరెక్షన్ ఏం లేదు RAMESH నేను దీన్ని వండర్ఫుల్గా మారుస్తాను ఎలా మీ డేట్ ఆఫ్ బర్త్ బేసిస్ తోటి జస్ట్ ఒక లెటర్ వేస్తాను పరిగెడతారండి అక్కడ ఉంటుందండి దాన్ని సెట్టింగ్ అంటాము సెట్టింగ్ అనే దాంట్లో ప్రాపర్ సెట్టింగ్ ఒకటి ఉంటుందండి ఇంప్రాపర్ సెట్టింగ్ ఒకటి ఉంటుంది ప్రాపర్ సెట్ చేసిన నేమ్ ఖచ్చితంగా జీవితాన్ని హై స్పీడ్లో పరిగెత్తిస్తుంది అలా సెట్ చేసిన నేమ్ మీకేమిస్తుంది మీకేం కావాలి మ్యాక్సిమం చాలామంది కోరుకునేది డబ్బు కొంతమంది కోరుకునేది పేరు సక్సెస్ నలుగురిలో గుర్తింపు కొంతమంది నేను చాలా బాగుండాలి మా ఫ్యామిలీలో నేను టాప్ పొజిషన్లో ఉండాలి అందరు నా మాట వినాలి ఇటువంటివన్నీ తీసుకున్నప్పుడు మీ పేరులో ఆ లక్షణాలన్నీ ఉన్నాయా జస్ట్ సింప్లీ వన్ క్వశ్చన్ అండి మీ పేరులో ఆ లక్షణాలు ఉన్నాయా RAMESHలో ఇది ఉందా ఉంటే ప్రూవ్ చేయండి సో ఇక్కడ ఈ రమేష్ అనేదాన్ని నేను ఖచ్చితంగా సెట్ చేస్తాను ఎలా సెట్ చేస్తాను మీకు కావాల్సిన గోల్కి సరిపడా సెట్ చేస్తాను ఈ సెట్టింగ్ అనేది ఉన్నది నాకు తెలిసి ప్రపంచంలో ఓన్లీ ఇన్ న్యూమరాలజీ ఇంకే పద్ధతిలో లేదండి నేను పేర్లో గ్రహాలని మార్చలేను కదా అసలు పేర్లో గ్రహాలనే నేను ఒప్పుకోనండి మార్చే సంగతి పక్కన పెడదాము పేర్లో గ్రహాలని మార్చలేం కదా అంటే మీరు మారిస్తే గ్రహాల పొజిషన్ మారిపోతే మరి భూమి సంగతి ఏమిటండి ఇలాగ ఒక 10 మంది న్యూమరాలజిస్టులు గ్రహాలని మార్చుకుంటూ వెళ్ళిపోతే భూమి సంగతి ఏమిటి మనకి ఎన్నిసార్లు భూకంపాలు వస్తాయి ఎన్నిసార్లు సునామీలు వస్తాయి సో గ్రహాలను ఎవరు మార్చలేరు బికాస్ అవి యూనివర్సల్ టెండెన్సీలో ఉంటాయండి వాటి పని అవి చేసుకుంటాయి ఎవరు మార్చినా మారవు కాబట్టి వాటి జోలికి ఎవరు వెళ్ళరు బట్ నేమ్లో లెటర్స్ మీరు మార్చచ్చు నేను మార్చచ్చు ఆ మాటకి వస్తే ABCD తెలిసిన ఏ వ్యక్తి అయినా మార్చుకోవచ్చు ఇక్కడ మార్చుకోవటం అనేది ఒక పద్ధతి ఉంటుంది పద్ధతిగా మార్చుకున్నప్పుడు కరెక్ట్గా సెట్ అయిన నేమ్ మీకు ఎటువంటి రిజల్ట్స్ వస్తుంది అనేది ఆ రిజల్ట్స్ సాధించిన వాళ్ళని అడిగితే చెప్తారు నేను చెప్పుకోవడం కొంత అతిశయక్తిగా ఉంటుంది బట్ నేను ఒక లైన్ అయితే చెప్తానండి ఎస్ మోస్ట్ పవర్ఫుల్ నేమ్స్ ఆర్ ఆల్ కరెక్టెడ్ అండి ఎవ్రీ నేమ్ కరెక్షన్ చేయబడింది సో అలా మనము అన్నీ చూసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆ నెంబర్స్ మీ పేర్లో ఉన్నటువంటి లెటర్స్ వాటి కీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి సో వీటన్నిటికీ నేను ఒక లెక్కిస్తానండి 9 ముఖాలు కలిగి 12 డిమెన్షన్స్లో మార్చగలిగినప్పుడు మామూలు అతి సాధారణ వ్యక్తి కూడా వెరీ పవర్ఫుల్గా మారుతాడు చరిత్ర ఎన్నో సాక్ష్యాలని ఉంచింది న్యూమరాలజీ దాని వెనకాల ఎప్పుడూ నిలబడుతూనే ఉంది సో కరెక్షన్ ఈజ్ మాస్ట్ అండ్ పవర్ఫుల్ కరెక్షన్ ఖచ్చితంగా మార్పిస్తుంది
మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.